హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ హక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే ఈ గొడవలో లక్నో సూపర్ జైన్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ జోక్యం చేసుకోవడంతో ఇక ఈ విషయాన్ని కోహ్లీ అక్కడితోనే విడిచిపెట్టగా నవీన్ మాత్రం సోషల్ మీడియాలో విరాట్ టార్గెట్ చేస్తూ వచ్చాడు ఈ క్రమంలో కింగ్ కోహ్లీ అభిమానులు ఓ ఆట ఆడేసుకున్నారు అతడు ఎక్కడ కనిపించినా కోహ్లీ కోహ్లీ అంటూ గట్టిగా అరుస్తూ చుక్కలు చూపించారు ఇక ఈ వివాదంపై నవీన్ ఉల్హక్ తాజాగా స్పందించాడు తాను అసలు గొడవే పడలేదని కోహ్లీనే గొడవ మొదలుపెట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మ్యాచ్ సమయంలో విరాట్ అన్ని మాటలు అనకుండా ఉండాల్సిందే నేను ఈ గొడవను ప్రారంభించలేదు మ్యాచ్ అనంతరం మేము షేక్ హ్యాండ్స్ ఇచ్చేటప్పుడు కోహ్లీ మళ్ళీ గొడవను ప్రారంభించాడు మాపై పడిన ఫైన్లు చూస్తే మీకు తప్పెవరిదో అర్థమవుతుంది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను సాధారణంగా ఎవరిని స్లడ్ చేయరు ఒకవేళ చేయాలనుకున్నా నేను బౌలర్ను కాబట్టి బ్యాటర్లకు మాత్రమే చేస్తాను ఆ మ్యాచ్లో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను ఎవరిని సెలెక్ట్ చేయలేదు నేను పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నానో అక్కడ ఉన్న ఆటగాళ్లకు తెలుసు నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కానీ మ్యాచ్ తర్వాత కానీ సహనం కోల్పోలేదు అక్కడ నా తప్పు లేదని అందరికీ తెలుసు నేనే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కోహ్లీనే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు నేను కూడా మనిషినే కదా రియాక్ట్ అవ్వక తప్పలేదు అని చెప్పాడు అయితే రెండు చేతులు కలిస్తేనే కదా క్లాప్స్ మనోడు ఏమీ అనకుండా కోహ్లీ అంతా రెచ్చిపోడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్